సమైక్య రాష్ట్రంలో సరైన పట్టింపు లేక మరుగున పడిన ఆలయాలు నేడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. సరికొత్త హంగులతో భక్తులకు సందర్శన నిలయాలుగా తయారవుతున్నాయి. నేడు ఆధ్యాత్మిక వైభవంతో తెలంగాణ గడ్డ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందంటే దానికి కారణం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎన్నో ఏళ్ల కింద నిర్మింపబడిన పురాతన కట్టడాలకు ఏమాత్రం తగ్గకుండా నేటి ఆధునిక పరిజ్ఞానంతో అలనాటి వైభవాన్ని నాటి ఆలయాలకు రప్పించడానికి కేసీఆర్ గారు బలమైన సంకల్పంతో కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకు నిదర్శనం నేడు మనం చూస్తున్న యాదాద్రి ఆలయం. ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 22కి పైసార్లు యాదాద్రికి వచ్చి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరగడానికి పర్యవేక్షణ చేస్తూ అనుదినం నిర్మాణ ప్రగతిని సమీక్షిస్తూ ప్రతి చిన్న విషయాన్ని కూడా తమ దృష్టిలో పెట్టుకుని అపురూపంగా ఆలయ నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణమే కాకుండా తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో బాసర, వేములవాడ, కొండగట్టు, రామప్ప ఆలయం, కొలనుపాక, పనగల్ మరియు తదితర ఆలయ క్షేత్రాలన్నిట్లో పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి మాత్రమే కాకుండా తెలంగాణలో కొలువై ఉన్న ప్రతి ప్రాచీనమైన పురాతన దైవక్షేత్రాలని పునరుద్ధరింపజేసి తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించుకున్నారు. భక్తుల సౌకర్యాలకు మరియు వసతులకు ఇబ్బంది పడకుండా పూర్తి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతి ఒక్క భక్తులకి అందజేయడమే ధ్యేయంగా కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ ఆధ్యాత్మిక శోభని సంతరించుకుంటుంది. మన సంస్కృతి విలువలను కాపాడుతూ హిందుత్వాన్ని పరిరక్షించుతూ ఆధ్యాత్మిక రంగానికి ఆయన చేస్తున్న సేవని కృషిని ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిద్దాం.